ఏమైంది శ్రీ? ఎనీథింగ్ రాంగ్? నథింగ్ అంకుల్. ఏమైనా కావాలా? నీరు కావాలి. అవును అంకుల్, అంజలి మనసులో నేనున్నా, కానీ నా మనసులో నీరు ఉంది. నేను ప్రేమిస్తుంది అంజలిని కాదు, నేను ఇంక వేరే ఎవరిని ఊహించుకోలేను. ఐమ్ సారీ అంజలి. ఏంటి సారీ? కేకే అంటే టైంతో ట్రావెల్ చేసేవాడు కాదు, టైమే కేకేతో ట్రావెల్ చేస్తుంది. చూడు, నా కూతురు నిన్ను ఇష్టపడిందని ఒకే ఒక కారణంతో నా స్టేటస్ నీకు ఇవ్వాలనుకున్నాను. నా జీవితంలో ఎంతో విలువైన ఒక రోజు నీ కోసం ఖర్చు పెట్టాను. నాకు తెలుసు అంకుల్. ఏం తెలుసు నీకు? ఇప్పుడు అన్ని అరేంజ్ చేసుకున్నాక నో అని చెప్పడం తెలుసా? రేయ్, క్రాస్ రోడ్ లో నిలబడ్డ నీకు లైఫ్ ఇచ్చాను, అలాంటిది నన్ను రోడ్డు మీద నిలబెట్టాలని చూస్తున్నావు. అయినా ఇప్పుడు నీకు ప్రేమ గుర్తొచ్చిందా? అవసరానికి డబ్బు వాడుకున్నా పర్వాలేదు, కానీ నువ్వు మా పరువుతో ఆడుకున్నా. నా అహంకారాన్ని టచ్ చేసావురా. నా గురించి ఒక్కరోజు కూడా ఆలోచించని నేను నీ గురించి ఆలోచించేటట్లు చేసావు. లాగేస్తాను నిన్ను, రడి రోడ్డు మీదకి లాగేస్తాను. ఆపవయ్యా పెద్ద మనిషి. ఏంటి లాగేస్తా లాగేస్తా అంటున్నావు? ఏ ఇప్పటిదాకా లాగింది చాలదా? నువ్వు డబ్బుతో బిజినెస్ చేయి, ప్రేమతో కాదు. నీ కూతురు కలల్ని నిజం చేయడం కోసం నువ్వు అబద్ధంలో బ్రతికే పరిస్థితి తెచ్చుకోకు. డబ్బుతో అహంకారం వస్తుంది, గౌరవం కాదు. ఆ అహంకారంతోనే నా మనవడి బిజినెస్ ని అడ్డుపెట్టుకొని జీవితంతో ఆడుకున్నాం. ఇదంతా నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? ఒరే మేనేజరు. Yes, I got the number finally. Left. Hello? Hi, Anjali here. Coffee shop. Love. Bad signal. Inti poyina tower pettinchadu. అంజలి, అంజలి ఫోన్ కట్ చేస్తాడా? ఏమైంది? కాల్ కట్ అయింది. ఏంటి? ఏమండి ఏమండి, ఒకసారి ఇలా రండి. మీ కూతురు అల్లరి మరీ ఎక్కువైపోతుంది. కాల్ కట్ అయిందని ఇంట్లో సామాన్లని పాల్గొడుతుంది చూడండి. అంజలి ఏంట్రా, ఆవేశమా ఆనందమా? కాదు, కోపం. ఏంటండి మీరు కూడాను? నీకు తెలుసు కదే, అది రిలాక్స్ అయినా రియాక్ట్ అయినా ఆవేశమైనా ఆనందమైనా దాని ప్రభావం ఇలాగే ఉంటుంది. అది సరే గాని రే, ఎవరి మీదరా నీ కోపం? నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. నా అంజలిని అవాయిడ్ చేశాడా? ఎవడ్రా వాడు? ఏంటి లవ్వా? పెళ్లి కూడా వాడుతూనే. ఎవరమ్మా? శ్రీ డాడీ, శ్రీ సాఫ్ట్ ఎండి. నేను ఫిక్స్ అయ్యాను. అయితే నేను కూడా ఫిక్స్ అయ్యాను. ఏంటి ఫ్రీజ్ అయ్యా? నువ్వు కూడా ఫిక్స్ అవ్వు. హలో, శ్రీ సాఫ్ట్ కంపెనీ ప్రసాద్ గారిని మాట్లాడేది? నీ కూతురి ప్రేమ కోసం ఇంకొకటి కూతురు పెళ్లి అవసరాన్ని తీర్చావు. నా మనవడు మంచివాడు కాబట్టి ముందే చెప్పాడు. అదే ఇంకొకడైతే తాళి కట్టి వదిలేసేవాడు. నా మనవడిని అమ్మాయిలకి దూరంగా పెంచాను, కాని సాంప్రదాయాలకి దగ్గరగా పెంచాను. నా ఇంటికి సీతలాంటి కోడలు రావాలనుకున్నాను. గుణంలో సీతకు ఏమాత్రం తక్కువ కాదురా నా మనవరాలు. సీత కూడా రాముడితో అడవికి వెళ్లడానికి ఒక్క క్షణం ఆలోచించుంటుంది. నా మనవడి కోసం తను జైలుకి వెళ్ళిందిరా? అలా మీలో ఎవరైనా వెళ్తారా? నువ్వెళ్తావా? 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 ఆశపడితే చంద్ర మండలానికి వెళ్ళొచ్చు, కాని ఆవేశపడితే మనసులోకి కూడా వెళ్ళలేం. రారా మనవడా. ఏయ్ ముసలి. డాడ్, బామ మాటల్లో నిజం, వాడి ప్రేమలో నిజాయితీ ఉంది. నేనే సెల్ఫిష్ గా ఆలోచించి ఫూలిష్ గా బిహేవ్ చేశాను. ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ లైఫ్ లో మాత్రం వీణ్ణి మిస్ అవను.
లేదు బ్రో మీ ప్రేమ గెలుస్తుంది ఐ యామ్ ష్యూర్ అబౌట్ ఇట్ మీ ప్రేమ గెలుస్తుంది మీ ప్రేమ తప్పకుండా గెలుస్తుంది ఏం సార్ నేనేంటి లవ్ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఏ స్వార్థం లేకుండా ఏం ఆశించకుండా కనీసం స్టేటస్ కూడా చూడకుండా మీరు అమ్మాయిని చేరాలనుకుంటున్నారు దట్స్ గ్రేట్ సార్ ఒకరి కోసం ఒకరు చేస్తున్న సాక్రిఫైస్ అది లవ్ సార్ అది నిజమైన ప్రేమ బ్రో చా ఇప్పటిదాకా నమ్మలేదు బ్రో బట్ ప్రేమ ఉంది ఇప్పుడు తెలిసింది నాకేం తెలియదు అని మారినోడు జీరో బ్రో మారినవాడే హీరో ఇప్పుడు తెలుసుకున్నాను ఒక చెప్పారా సార్ ఇలా మీ పక్కన కూర్చోవడమే నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను యు ఆర్ ద రియల్ హీరో హ్యాట్స్ ఆఫ్ సార్ ప్లీజ్ ఒకసారి కారాపండి సార్ ప్లీజ్ ప్లీజ్ ఒకసారి కారాపండి అంటే మీ ఇద్దరు కలవడం చూసిన తర్వాతే నా మర్దల్ని కలుసుకుందాం అనుకున్నాను కానీ ఈలోపే ఆ పిచ్చితో ఏమైనా చేసుకుంటుందేమో అని టెన్షన్ స్టార్ట్ అయింది సార్ దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను సార్ ప్లీజ్ ఇఫ్ యు డోంట్ మైండ్ వన్ సెకండ్ ఇదిగోండి ఇది మీ మరదలకి ఇవ్వండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నీరు అడ్రస్ తెలిసిందా ఎక్కడుంది పర్లేదు ఈ డబ్బు నీదే నా తోట నీదే అదేంటి నచ్చలేదనుకుంటా పదరవి మన కోసం అక్కడ ఇంకోటి వెయిటింగ్ బాగున్నావా శ్రీ ప్రేమను వెతుకుతున్నావా అంజలిని వెతుకుతున్నావా నిన్ను ప్రేమించిన అంజలిని వెతుకుతున్నా నేను ప్రేమించిన అంజలిని కాదు మరి ప్రేమ బాధను దూరం చేస్తుంది దూరం బంధాన్ని దగ్గర చేస్తుంది నీ ప్రేమ నా బాధను దూరం చేసింది ఈ దూరం మన బంధాన్ని దగ్గర చేసింది అర్థం లేకుండా మాట్లాడుకో నువ్వు మారలేదు శ్రీ సంవత్సరం క్రితం అమ్మాయిలంటే భయపడే శ్రీని చూశాను గుడిలో పెట్టిన దీపాన్ని గాలి ఆర్పుతుందేమో కానీ గుండెల్లో పుట్టిన ప్రేమని ఎవ్వరూ ఆర్పలేరు మంచి బాగుంది కానీ నాలో ప్రేమ లేదు నటించక నీరు అరే చెప్తే అర్థం కాదా నా దగ్గర ప్రేమ గంటల లెక్కల్లోనే ఉంటుంది నీతో వచ్చిన 10 రోజులు కూడా అలాంటిదే లైఫ్ మొత్తం ప్రేమ నా దగ్గర ఉండదు ఏమో కొన్ని రోజులు పోతే నువ్వు కూడా బోర్ కొట్టచ్చు నన్ను వదిలే అటు తిరిగి కళ్ళల్లో నీళ్లు దాచుకున్నంత మాత్రాన నీ గుండెల్లో ఉన్న ప్రేమ నాకు తెలియదు అనుకుంటున్నావా కానీ అందరితో ఉన్నట్టు నువ్వు నాతో లేవే అసలు ఊరు దాటి బయటికి రానన్ను నాతో గోవా వచ్చావు భార్యలా సేవలు చేయనన్ను కానీ అంతకన్నా ఎక్కువ చేశావు
కిస్ పెట్టనన్న కానీ నన్ను కిస్ చేసా ఇవన్నీ ప్రేమ లేకుండా చేసావా దానికి ఎక్స్ట్రా చార్జ్ చేశాను ఎక్స్ట్రా చార్జ్ నువ్వే అమౌంట్ తీసుకోలేదని నాకు తెలుసు అసలు నీ కండిషన్స్ అన్ని నువ్వు ఎందుకు క్రాస్ చేసావు పాత విషయం అయినా మళ్ళీ చెప్తున్నా డ్రామా అయిపోయిన తర్వాత బాగుందని స్టేజ్ మీదే ఉండాలనుకోవడం మూర్ఖత్వం నా పాత్ర అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా శ్రీ నేను నీకు సరికాను నన్ను మర్చిపో నన్ను మార్చిన ఈ జర్నీ తర్వాత నా నీడలో కూడా నువ్వే కనిపిస్తున్నావు నీరు శ్రీ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నన్ను ఆడపిల్లగా పుట్టించిన భగవంతుడే నాకు ముళ్ళదారి వేశాడు నీది పూలదారి అది వదిలి ఇటు రావాలనుకోకు గులాబీ పువ్వు కూడా ముళ్ళను దాటుకునే పూస్తుంది నీరు లాజికల్ చెప్పద్దు నీ దారి నువ్వు చూసుకో నన్ను వదిలే